The next speaker is Sri Lingaya Yadav. He will speak in Telugu. Sir, Irozu, Folks Act 2012, din amendment nu ma party ga meem din samardhistunnam sir. Kani ippudu varaku ee deshamlo 70 samvatsaralu swatantram vachindi. అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్నారు, కానీ బాలికల యొక్క లైంగిక దాడులు కానీ రేపులు కానీ గ్యాంగ్ రేప్స్ను కూడా మరి ఆపలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ దేశం ఉన్న సార్. ముఖ్యంగా లైంగిక హింస పిల్లల మీద చేసేటువంటిది, అంతకంటే ఏమైనటువంటి మరి చర్య ఇంకోటి లేదు సార్. కానీ చాలామంది చిన్నపిల్లలు వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని భయంతో కానీ తర్వాత ప్రభుత్వాలకు చెప్పుకున్నా కూడా మరి ఏమి న్యాయం జరగదు అనేటువంటి దాంతో చాలామంది జరిగినటువంటి రేప్స్ విషయంలో మరి ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు సార్. మరి గత 6 మాసాల్లో ఈ యొక్క దేశంలో జనవరి నుంచి జూన్ వరకు అంటే సుమారు 6 మాసాల్లో 24,000 మంది పిల్లల పైన రేప్ జరిగిందని చెప్పి మరి చెప్తున్నారు. మరి ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా విస్మయం చెందేటువంటి పరిస్థితి ఉన్నది సార్. మరి ఇప్పటి వరకు 24,000 మంది మీద రేపు జరిగితే పోలీసులు కేవలం 12,200 మందిపై ఛార్జ్షీట్లు వేశారు సార్. మిగతా 11,981 మంది మీద ఇంకా విచారణ జరుగుతుందని చెప్తున్నారు సార్. 6,449 కేసులు మరి ఈ యొక్క ట్రయల్స్ స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. అంటే కేవలం 911 మంది మీద కేసులు పెట్టడం జరిగిందంటే కేవలం 24,000 మంది మీద రేపు జరిగితే 4% మాత్రమే కేసులైనాయంటే ఈ ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యం ఉన్నదో ఆలోచన చేయాలని చెప్పి ఈ సంగతి ఈ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఈ యొక్క ప్రోనోగ్రఫీని కూడా ఈ క్రైమ్గా చూస్తున్నారు. దీన్ని కూడా మనం సమర్థిస్తున్నాం సార్. ఇదే కాదు, ఇటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు ఇంకా రావాలి, పటిష్టమైనటువంటి చట్టాలు రావాలి. ఈ యొక్క 15 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేయాలి సార్. 60 రోజుల్లోనే జడ్జిమెంట్ రావాలి. దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా మరి ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ లైంగిక వేధింపులు కానీ రేపులు కానీ అత్యాచారాలు వీటన్నిటికి కూడా శిక్షలు ఇంకా కఠినమైన వేయాలి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, లైఫ్ శిక్ష వేయాలి. ఉరి శిక్ష కూడా అది బహిరంగంగా ప్రజల్లో వేస్తే మరొకరికి భయం ఉంటుంది అనేటువంటి విధంగా కూడా ఈ ప్రభుత్వం చట్టాలు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ యొక్క రేపు చేయబడ్డ పిల్లలకు సాంఘికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరియు కోర్టులో వేసేటువంటి ప్రశ్నల ద్వారా కానీ పాఠశాలలో ఇతర విద్యార్థుల ముందల జరిగే అవమానాలకు భరించలేక 33% డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్. చిన్నపిల్లలు పాఠశాలకు బంద్ అవుతున్నారు. ఇటువంటి విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేక ఆర్థిక ఇబ్బందులతో 14% విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు సార్. అదే కాకుండా రేపు గురైనటువంటి తల్లిదండ్రులు కూడా ఇతర బాధ్యతలు అయితేనేమి వారికి ఉన్న అనారోగ్యం కారణంగా 1-7% పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్. అదే కాకుండా రేపు గురైనటువంటి 81% పిల్లల తల్లిదండ్రులు ఆర్థిక సానుకూలత లేక ముఖ్యంగా అమ్మాయిలకు మెడికల్ ఫెసిలిటీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే స్కూల్లో ఈ రేపులు ముఖ్యంగా స్కూల్ మానేసిన పిల్లలపై ఎక్కువ జరుగుతున్నట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. ఇంకా దీనికోసం మరి ఈ యొక్క పాఠశాలలో కూడా స్కూల్సే కాకుండా వేరే ఒక ప్రైవేట్ ఇళ్లలో అపార్ట్మెంట్లలో స్కూల్ పెడితే కూడా మరి ఆ ఇంటి మనుషులు కానీ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే రేపులు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క జాగ్రత్త కూడా ఈ ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా ద సాల్వేషన్ ఈజ్ రూటెడ్ ఇన్ ద సైకాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ డెటరింగ్ డిమాండ్ బట్ క్యాన్ డెటరెన్స్ ప్రైవేట్ ద క్రైమ్ బిఫోర్ ఇట్స్ కమిటెడ్ సార్. డెటరెన్స్ ఏ థియరీ ఇన్ బిహేవియరల్ సైకాలజీ టాక్స్ అబౌట్ ప్రివెంటింగ్ ఆర్ కంట్రోలింగ్ యాక్షన్స్ ఆఫ్ బిహేవియర్ దో ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ రిట్రిబ్యూషన్ టేకింగ్ ఫ్రమ్ దిస్ థియరీ వీ బిలీవ్ దట్ హయ్యర్
probability of conviction, severity of punishment. Condemnation can actually help deter crimes of this kind, sir. అందుకనే ఈ యొక్క దేశంలో మరి ఇన్ని చట్టాలు తయారు చేస్తున్నా, ఈ చట్టాల వల్ల ఎటువంటి న్యాయం యొక్క చిన్నపిల్లలకు గర్ల్స్కు జరగటం లేదు కాబట్టి మరింత కఠినమైనటువంటి చట్టాలు తెచ్చి సభ్య సమాజం తలదించుకునే విధంగా జరుగుతున్నటువంటి రేపులు, ముఖ్యంగా మానవ జాతి మనగడకే ముప్పు తెచ్చేటువంటి మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తులను భయంకరమైనటువంటి భయం ఉండేటువంటి శిక్షలు వేయాల్సి కోరుతూ ఈ యొక్క ఈ అమెండ్మెంట్ మార్పునకు మేము దీనికి సపోర్ట్ చేస్తున్నాం సార్.